నాయన సరే, ఇది ఇక్కడతో ఆగేదా అంటే, ఇంతవరకు లేదంటారా. కూడా విశాల్ గున్నే గారినో లేకపోతే క్రాంతి రంటడా గారినో ఇంకా సస్పెండ్ చేయలేదని ఇందాక కాలర్ అడుగుతున్నాడు. అదే మేమైతే ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తారే, వాళ్ళనైతే సస్పెండ్ చేయరే, వాళ్ళు ఐపీఎస్లనా లేకపోతే, అంటే ఇందాక ఏదైతే నర్రా గారు చెప్పినట్టుగా ప్రధానమంత్రులు కూడా కోర్టు పోనెక్కిన తరుణాలు చూసాం, చాలా మంది ఎస్పీలు డిఎస్పీలు సస్పెండ్ అయిన తరుణాలు చూసాం. కానీ ఇది ఇక్కడతో ఆగుతుందా అంటే, ఇది గవర్నమెంట్ చేసే పని కాదు సార్. ఎందుకంటే ఎస్ఐ తప్పు చేస్తే డిఎస్పీ ఎంక్వైరీ చేస్తారు, డిఎస్పీ తప్పు చేస్తే ఐజీ ఎంక్వైరీ చేస్తారు, ఐజీ చేస్తే డీజీపీ చేస్తారు. ఇక్కడ డీజీపీ దగ్గర నుంచి కాకినాడ డిఎస్పీని సిఐని ఇక్కడికి పిలిపించి ఈ పనులు చేపించారంటే, ఇక్కడ ఆల్ ఓవర్ అందరు ఇన్వాల్వ్ అయినట్టే. సో ఇక్కడ రాష్ట్రం ఎవరిని సపోర్ట్ చేయాలి, ఎవరిని వైపు మాట్లాడకుండా ఉండాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇక్కడ సిబిఐ వస్తే తప్ప న్యాయం దొరకదండి. ఇప్పటికింత వరకు సస్పెండ్ అవ్వలేదు, అదే సిబిఐ వచ్చుంటే ఈ పాటికి పెద్ద పెద్ద తోపులు తురుమునే లోపల పడేసారు. ఇక్కడ ఇంతవరకు ఇంకా ఏమి చేయలేకపోతున్నారంటే, హోమ్ మినిస్టర్ కూడా చాలా చిన్న క్యాడర్ అండి రాష్ట్రంలో. ఇవాళ ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, వాళ్ళు ఐపీఎస్లు, వాళ్ళ మీద చర్య తీసుకోవాలంటే ఇంకా గొప్ప అథారిటీ ఉండాలి, అదే సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో డిఐజీలు డీజీపీలను ఎత్తి పక్కన పడేస్తారు. సో నాకు తెలిసి రాష్ట్రంలో న్యాయం దొరకదు, సిబిఐ ఇన్వాల్వ్ అయితే తప్ప. కొన్ని విషయాలు అమ్మాయి చెప్పకపోవచ్చు, పాపం లాయర్ గారికి అడగలేకపోవచ్చు, ఇవన్నీ సిబిఐ కూర్చుంటే తప్ప గోప్య సమాచారం మొత్తం బయటకు తెస్తుందండి. గూగుల్ టేక్అవుట్ లొకేషన్ లో వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో కూడా రాష్ట్రం కనిపెట్టలేకపోదు, సిఐడి వల్ల కాదు అంటూ సిబిఐకి వెళ్తేనే కదా. ఎందుకంటే రక్తాన్ని బకెట్లు పెట్టి కడిగేసిన ఆధారాలు ఏమీ లేకపోయినా గూగుల్ టేక్అవుట్ ప్రకారం ఎవరెవరి ఫోన్ టవర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో పట్టుకున్నారు. సో ఇప్పుడు కూడా విశాల్ గున్నీ గారు బాంబేలో హోటల్లో ఉన్నప్పుడు ఎవరెవరికి కాల్ మాట్లాడారు, ఆయన దగ్గర ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ రావాలంటే సిబిఐ రావాలి. కానీ ఎవరు ఆయన మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు సార్? ఆయన స్థాయి పెద్ద స్థాయి, ఇంకా పెద్ద వ్యక్తిని తీసుకొని అదే అదే ఇప్పుడు అందరిలోని అనుమానం. ఇప్పుడు చాలా మంది కాలర్స్ కూడా అదే డౌట్ ఎక్స్ప్రెస్ చేశారండి, వీళ్ళే ఒక పెద్ద కేడర్లో ఉన్నారు, వీళ్ళని ఎవరు చేయాలి అని. సార్ అంటే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరు ఇన్వెస్టిగేషన్, అందరు విశాల్ గున్నీ గారికి బ్యాచ్మేట్స్, ఆయన పైన క్యాడరు, ఆయన అందరికి కొత్త గొప్ప కొలీగ్స్ ఒకళ్ళకి ఒకళ్ళకి చేయలేరు సార్. ఎప్పుడైనా పైన సుపీరియర్ అథారిటీ వస్తారు, వాళ్ళకి కింది స్థాయి వాళ్ళు ఎవరెవో, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో, వీళ్ళు ఎంత పెద్ద రోల్ మోడల్, అవన్నీ వాళ్ళకి తెలియదు. సో అప్పుడు మాత్రమే ట్రాన్స్పరెంట్ గా జరుగుతుందని ప్రతి కేసులో. ఇప్పుడు ఆయిషా మీరా హత్య కేసు ఉంది సార్, ఎవరు చంపారో అన్ని రాష్ట్రాల్లో అందరికీ తెలుసు, కానీ ఇంతవరకు ఎందుకు బయటికి రాలా? పొలిటికల్ లీడర్ల కొడుకైతే ఒకటి, సాధారణ పౌరుడైతే ఒకట. సో ఇటువంటి విషయాల్లో సిబిఐ రావాలని ఆ తల్లి సిబిఐని ఎందుకు అభ్యర్థించింది? రాష్ట్ర పోలీసులు చేతగాని వాళ్ళనా? కాదు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఏమి చేయలేరు సార్. హోమ్ మినిస్టర్ చర్య తీసుకోవాలని ఇందాక నర్రా గారు అడుగుతున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ జరిగి ఆ అమ్మాయి టీవీ ఫైవ్ లో కన్నీటి పర్యంతం అయినప్పుడే ఇమీడియట్ గా ఒక ఎస్ఐ క్యాడర్ అయితే సస్పెండ్ అయిపోయాడు. కానీ ఐపీఎస్ ఐపీఎస్ ఆధారాలు పట్టుకోవాలా, గూగుల్ టేక్అవుట్ లొకేషన్ పట్టుకోవాలి? ఇందాక సజ్జల గారి పేరు చెప్పగానే ఆయన డిఫామ్ వేస్తారు. నాకేం సంబంధం, నేనేమన్నా హోమ్ మినిస్టర్నా, నేనేమన్నా ఐజీనా, డీజీపీనా, ఎస్ఐనా, ఏంటి అసలు నా పేరు ఎందుకు రాస్తారు అంటూ మీడియా విభాగాల మీద ఏదైతే వర్ల రామయ్య గారు మీడియా స్టేట్మెంట్ అయితే ఇచ్చారు, ఆయన మీద ఇచ్చారు. సో ఇలాగ ఎవరిని ఎవరు బయటికి రావాలన్నా ఎవరి తరం కాదు. ఇక్కడ సిబిఐ రావాల్సిందే, ఇక్కడ మేము అది చేస్తాం, మేము ఇది చేస్తామంటే ఇక్కడ గవర్నమెంట్ వల్ల కాదు సార్. ఇందాక పవన్ గారు అంటే చాలా గొప్ప వ్యక్తి, ఆయన అది చేస్తాడు ఇది చేస్తారు అన్నప్పుడు నర్రా గారు అన్నారు, ఒక వ్యక్తి ఆరాధన చేయకండి, వ్యవస్థని బాగుపరచండి. అంటే ఒక వ్యక్తి ఎంతమందికి అన్యాయం చేస్తాడు? ఒక వ్యవస్థ ట్రాన్స్పరెంట్ గా నిజాయితీగా పనిచేస్తే వ్యక్తితో కూడా పని లేదు. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఆధార్ కార్డు కోసం, ఒక పెన్షన్ కోసం రోడ్డు మీద నుంచున్నోడికి పవన్ కళ్యాణ్ అక్కర్లా, ఎంఆర్ఓ ఉంటే చాలు, ఎంఆర్ఓ గారు పెన్షన్ రాసి ఆ కుటుంబానికి మేలు చేస్తే చాలు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ట్రాన్స్పరెంట్ గా ఉండి పోలీసులు కరెక్ట్ గా పనిచేస్తే ఇక్కడ వ్యక్తి ఆరాధన అనేది అక్కర్లేదు సార్. అదే సార్ చెప్పారు. సో ఇందుకనే నా ఉద్దేశం ఏంటంటే సిబిఐ రావాల్సిందే సార్. ఇక్కడ ఎవరిని ఎవరు సస్పెండ్ చేయలేరు. ఒకవేళ సస్పెండ్ చేయాల్సి వస్తే నేను ఎప్పుడు అనుకునేదాన్ని, పాపం చంద్రబాబు గారు ఎప్పుడు హెడ్ ఫోన్స్ తో మాట్లాడతారు, ఆయన మీదే అటెంప్ట్ మర్డర్ సెక్షన్ కేసు వేసి 307 అంటూ ట్రాన్స్క్రిప్ట్ వారెంట్ పెట్టిన వ్యక్తి ఎవరైతే డిఎస్పీనో కన్సర్న్ ఎస్ఐనో సీఎనో నాకు తెలీదు, అతను ఇమీడియట్ గా అతని మీద చర్య తీసుకుంటారేమోనని. అఫ్కోర్స్ ఇంతవరకు చర్య తీసుకోలేదు. సో ఇవి జరగకపోయినా క్రియేట్ చేసి కేసులు పెట్టిన వారినే వదిలేస్తున్నప్పుడు జరిగిందని ఒక ఆడబిడ్డ ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ఇది ఇంకొకటి గమనించనండి, ఇది బొంబాయికి సంబంధించిన ఒక ప్రైవేట్ కేసు. అంటే బొంబాయిలో కూడా అమ్మాయి ఇలా ఇలా నన్ను చేశారంటే ఏ పోలీసోడు కేసు తీసుకోలే, అప్పుడు కూడా ప్రైవేట్ కంప్లైంట్ వేసింది. అంటే రెండు రాష్ట్రాలకి సంబంధించిన కేసులో ఆంధ్ర పోలీసులు డమ్మీ, అప్పుడు ఎవరు రావాలి? సిబిఐ రావాలి.
అప్పుడు ఎప్పుడైతే తెలంగాణ వాళ్ళను లేకపోతే బొంబాయి వాళ్ళను లేకపోతే ఆంధ్ర పోలీసులు అందరినీ కూర్చోబెట్టి సిబిఐ చేయగలిగితే తప్ప మనకి న్యాయం దొరకదండి. అదర్వైజ్ ఇక్కడ మనము ఫెయిల్ అయిపోతాం, అమ్మాయికి న్యాయం చేయలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అమ్మాయి ఫ్లైట్ దిగంగానే అడిగిన ఫస్ట్ పదం, విశాల్ గున్ని గారిని సస్పెండ్ చేస్తారా అని. ఎలా చేస్తారమ్మా ఆయన ఐపీఎస్? అదేంటండి, ఆయన సస్పెండ్ చేయకపోతే నేను ఇక్కడ బయటకు వస్తే నాకు సెక్యూరిటీ ఉంటుందా అనే ఒక భయభ్రాంతులకు గురైన పరిస్థితి అట. సో మోర్ ఓవర్ ఇంతవరకు ఏమీ చేయలేదంటే ఎవరు చేయగలుగుతారు సార్? డీజీపీ అప్పుడు ఉన్న కుసిరెడ్డి రాజేంద్ర రెడ్డి గారు, ఆయన వీళ్ళు అందరు ఇన్వాల్వ్ అయిపోతున్నప్పుడు ఇక్కడ చాలా లిమిటెడ్. సో సిబిఐ వస్తే తప్ప వీళ్ళందరినీ కస్టడీలోకి తీసుకొని విచారణ చేయదు, లేకపోతే సిబిఐని కూడా రానివ్వని పరిస్థితి ఉంది. ఎస్పీ రామ్ సింగ్ గారి మీద అక్కడ కేసు పెట్టారు కదా, మన గతంలో నమోదైనటువంటి చాలా ఎలిగేషన్స్. సో రామ్ సింగ్ గారి మీద కేసు పెట్టినా సిబిఐని కూడా కంట్రోల్ చేయగల వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో ఉందంటే మరి ఆంధ్ర రాష్ట్రంలో డీజీపీ క్యాడర్ వరకు తప్పు చేస్తే ఇక ఎవరు వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ పెట్టడానికి స్పెషల్ టీమ్ వస్తుందండి? సో ఎంటర్ టు ద సిబిఐ ఓన్లీ, దెన్ ఓన్లీ కమ్ టు ద రిజల్ట్స్. ఓకే, 1 మినిట్ అండి. కోనసీమ జిల్లా నుంచి మూర్తి ఒక కాలర్ ఉన్నారు. మూర్తి గారు, మూర్తి గారు, మూర్తిని మాట్లాడుతున్నా అండి. మాట్లాడండి మూర్తి గారు. తప్పు చేసిన వారు ఏ స్టేజ్ లో ఉన్నా శిక్షింపబడాలండి. అవును, గత 5 సంవత్సరాల్లో ప్రజలు చాలా భయభ్రాంతులకి, చాలా అన్యాయానికి, చాలా వివక్షకి గురయ్యారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా న్యాయం అనేది సత్వరంగా నిర్ణయం తీసుకుని అమలు చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అండి. ఓకే, అసలు ఈ పరిస్థితుల్లోనూ నేరస్తులను క్షమించకూడదు. క్షమించడమే కాదండి, ఒక గుణపాఠం కూడా కావాలి మిగతా వాళ్ళకి. అన్ని అదే కదండి, మరి అలాగే ఇప్పుడు వెంటనే నిర్ణయాలు తీసుకుని దాన్ని శిక్ష అమలు చేస్తేనే ఎదటిపాటు చేయడానికి భయపడతాడు. అవును, చేసిన వాళ్ళని వదిలేస్తే ఈ అంకలు చేసుకుంటూ పోతారు అలాగా. మూర్తి గారు, ఇది ఏదో ఒక అంశం ఈరోజు ఈ జత్వాని అనే అంశం వచ్చింది కాబట్టి మనం చర్చించుకోవడం, డిబేట్లు పెట్టుకోవడము, మీ స్పందనలు తీసుకోవడము, లాయర్ గారు సమాధానాలు చెప్పడము, డాక్టర్ గారు ఇంకొకటి చెప్పడము, లేకపోతే నేను ఇంకొకటి మాట్లాడడం కాదండి. మీ పక్కనున్న జరుగుతున్న అంశాలను కూడా మీరు ప్రతి ఒక్కరూ కూడా స్పందించి బయటికి తీసుకొస్తేనే ఈ జాడ్యం పోతుంది. ఇదేదో ఒక ప్రాంతానికి జరిగింది కాదు. శిక్షణ చేసి ఎందుకు కాకుండా ఎక్కడ ఉన్న వాళ్ళు ఎత్తుకొచ్చేసి వాళ్ళు ఇష్టమన్నట్టు చేసేస్తుంటే ఏం సార్ ఈ ప్రభుత్వ వ్యవహారం ఏంటి? ఇదేంటి ప్రజలు ఎలాగా ఎలా బ్రతుకుతారు? భయభ్రాంతులకి ఆత్మహత్య చేస్తున్నారు ప్రజలు ఇప్పటికే. అదే, ఓకేనండి, జత్వాని ఒక్క విషయమే కాదు, దేశంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు బయటికి రావాలి. ఓకే అండి, బుజ్జి గారు సార్ నమస్కారం. ఓకే ఓకే, బుజ్జి గారు, మీ ప్రాంతంలో కూడా ఇలాంటివి చాలా అంశాలు వచ్చినాయి కానీ ఎవరు కూడా బయటికి చెప్పలేని పరిస్థితి. ఈరోజు ఎక్కడో మహారాష్ట్రలో ఉన్న ఆమె డేరింగ్గా బయటకు వచ్చారు, ప్రాణాలకు తెగించి ఆమె నిలబడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఊరు కాని ఊరు, తెలియని భాష,